నేను ఏమన్నా అంటే అంబేద్కరిస్టులు ఏమైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు అంటే అరే హమారా ప్రసాద్ నువ్వు మాట్లాడుతున్న ఈ హక్కును ఈ స్వేచ్ఛను ఇచ్చింది భారత రాజ్యాంగం రా అది రాసిన మా అంబేద్కర్ రా అంటారు మా అనే పదం గాని అరే అనే పదం గాని కొంచెం వింటే మీరు మాట్లాడండి లేకుంటే దయచేసి ఫోన్ అని పెట్టేసారు ఎందుకంటే నాకు అని అంటారు అప్పుడు నేనేమంటా అంటే కాదు నాకు ఈ హక్కును మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది నాకు బ్రతకడానికి స్వేచ్ఛనిచ్చింది మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది నాకు హక్కులను ఇచ్చింది భారత రాజ్యాంగం కాదు ప్రజాస్వామ్యం ఇచ్చింది అని చెప్తాను. ఓకే, ఎందుకు అంటే అమెరికాలో కూడా ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ ఏ విధంగా అయితే పౌరులు ఏవైతే హక్కులు ఉన్నాయో అక్కడ వాళ్ళకి అవే హక్కులు ఉన్నాయి. నార్వే దేశం లాంటి దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది. ఆ ప్రజాస్వామ్యంలో పౌరులకు ఎలాంటి హక్కులు ఉండాలో అలాంటి హక్కులు వాళ్ళకి వాళ్ళకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మనకి ఏ విధంగా అయితే సమాన హక్కులు అమెరికా పౌరులకు నార్వే పౌరులకు కూడా ఉన్నాయి కదా, అంటే అమెరికా రాజ్యాంగాన్ని నార్వే రాజ్యాంగాన్ని కూడా రాసింది అంబేద్కర్ అని ప్రశ్నిస్తున్నా. అదే మీ ప్రశ్న. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది మనం ఏర్పడ్డప్పుడు ఆ ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏవైతే చెప్తాయో ఆ ప్రాథమిక సూత్రాల ఆధారంగా మనము ఒకటి పాయింట్స్ అవుట్ తోని రాజ్యాంగం అనే ఒక విషయం ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటాం మనం. అంతే తప్పించి రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్యం ఉండదు. ఓకే, ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది, ప్రజలకు స్వేచ్ఛ కావాలి అని చెప్తుంది, అందుకే రాజ్యాంగంలో స్వేచ్ఛ అని రాసుకున్నాం. ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది, ప్రజల చేత ప్రజలే నాయకులుగా ఎన్నుకోవాలా అని చెప్తుంది. ఆ కాన్సెప్ట్ తోని మనం అది రాసుకున్నాం రాజ్యాంగంలో. అంటే ప్రాథమిక సూత్రాలు ఏవైతే ప్రజాస్వామ్యం ఉన్నాయో వాటి ఆధారంగా మనం రాజ్యాంగం రాసుకున్నాం తప్పించి, ఇప్పుడు నాకు హక్కు ఇచ్చింది ఎవరు, అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాకపోతే ఇంకొకరు రాసేవాళ్ళు ఎవరో ఒకరు సమ్ ఎక్స్వైజెడ్ అనే వాళ్ళు రాసేవాళ్ళు, వాళ్ళు కూడా రాసినా ఏం రాస్తుండే. ఇదే ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది, దాని మౌలిక ఆ సూత్రం ఆధారంగానే వాళ్ళు రాజ్యాంగం రాసేవాళ్ళు. ఇక్కడ ఎవరు రాసినా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం అనే దేశాల్లో ఎవరు ఏ రాజ్యాంగం రాసుకున్నా బేస్ ఏంటి అంటే ప్రజాస్వామ్యం, దాని ఫార్ములా. సో ప్రజాస్వామ్యంలో మనుషులకు పౌరులకు హక్కులు ఎవరు ఇస్తున్నారు అంటే రాజ్యాంగం కాదు, ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఈ ప్రజాస్వామ్యం కోసము, వినండి సార్ వినండి సార్, ఈ ప్రజాస్వామ్యం రావడం కోసము నా దేశంలో దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు రెడ్డీలు బాపనలు ఎంతో మంది ఎన్నో కులాల వాళ్ళు ఎన్నో రకాలుగా తమ ప్రాణాలను వదిలిపెట్టి ఆస్తులను వదిలిపెట్టి పెండ్లాం పిల్లలను వదిలిపెట్టి ప్రాణత్యాగాలు చేసి సంపాదించిన ఈ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అని అడుగుతున్నాను నేను.